నమస్కారం. ప్రస్తుతం మనం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామితో ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప మాల దీక్ష వేసుకున్న భక్తులందరికీ చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలని స్వామీజీ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. శరణయ్యప్ప, ఇప్పుడు ఇరుముడిలో ఒక కాయిన్ ని ఎర్రబట్టలో కట్టి ఉంచుతారు కదా స్వామి, అయితే దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి? పూజ గదిలోనా, బీర్వాలోనా? కాని పొన్ను అంటారు, అంటే మీకు ఇవ్వాల్సినటువంటి ఒక దక్షిణ. మనం ఒక ట్రైన్ వెళ్ళామనుకుంటే ట్రైన్ టికెట్, బస్ వెళ్ళాలనుకుంటే బస్ టికెట్, ఒక దీనికి వెళ్ళాలనుకుంటే అలా ఇరుముడి కట్టడానికి ఒక కానిపొన్ను. దాన్ని ఎక్కడ మీ బీరువాలో కాదు, స్వామివారి భాండారంలో వేసి స్వామివారి బీరువాలో దాచిపెట్టుకోవడానికి ఉండీలో వేయాలి. శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు శనిపాదలు తొలక గురు దక్షిణ అని చూసారా, స్వామివారు కూడా గురు దేవుడే కాబట్టి గురు దక్షిణ ఇస్తున్నాం. అది స్వామి, మరి ఇప్పుడు ఈ స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు అసలు ఉపవాసాలు ఉండొచ్చా ఉండకూడదా? ఉపవాసాలు మీరు జీవితంలో ఉండండి సార్. ఇప్పుడు మీరు సాక్షాత్ అయ్యప్ప మీ దగ్గరికి వచ్చేసాడు, మాల వేసుకోగానే మీరు సాక్షాత్ అయ్యప్ప అయిపోయారు. మీరు పస్తు ఉండొచ్చా? మీరు పస్తు ఉంటే 360 రోజులు ఎప్పుడైనా పస్తుండండి. కానీ ఈ మాల వేసుకున్నప్పుడు కనీసం ఏకభుక్తమైనా పెట్టండి, ఆ స్వామిని పస్తు పెట్టినట్టే. దీక్షలో ఉండగా ఉపవాసం ఉండకూడదు, ఏకభుక్తం చేయండి. శరణమయ్యప్ప, సివిల్ స్వాములు అయ్యప్పలకు భిక్ష పెడితే ఎలాంటి నియమాలు పాటి? సివిల్ స్వాములు పడి పూజ చేయొచ్చా, భిక్షలు పెట్టచ్చా? అంటే అవకాశం లేని వాళ్ళు ఇళ్లలో పూజలు చేసి అన్నదానం చేసి పడిపూజలు పెట్టచ్చు. శుచి శుభ్రంగా ఉండాలి. ఒక దీక్షా నియమాలు మాల వేసుకున్న వాళ్ళందరూ మన ఇంటికి వస్తున్నారు కాబట్టి ఆ ప్రాంగణం అంతా కూడా శుచి శుభ్రంగా ఉండి భక్తి శ్రద్ధలతో అందరికి ఆహ్వానం పలికి మంచి భోజనం పెట్టి పూజలు చేయండి. తప్పులేదు, దోషం లేదు. శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు పెద్ద పాదంలో రాత్రిపూట్ల నడక ఎలా ఉంటుంది? అంటే మృగాల భయం ఏమన్నా ఉంటుందా? ఈ పెద్ద పాదమే కాదండి, చిన్న పాదమైనా పెద్ద పాదమైనా ఇక నవంబర్ 16 నుంచి మకర సంక్రాంతి వరకు ఏం చేస్తారంటే అక్కడ దేవప్రశ్న వేసి ఒక అష్టబంధం అనేది ఒక బంధం వేస్తారు. ఆ తంత్రి వర్యులు పూజారులంతా కూడాను ఏ వన్య మృగాలు కూడా ఆ దాన్ని క్రాస్ చేసి వచ్చి భక్తులు ఇబ్బంది పెట్టిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. శబరిమలకి వెళ్ళిన వాళ్ళు జంతువుల బాధలో పడ్డారని ఇంతవరకు చరిత్ర లేదు. ఇప్పుడు కూడా ఏం కాదు, చక్కగా దేవస్వంబుడు వారు కానీ పోలీసు వారు కానీ ఫారెస్ట్ వారు కానీ చాలా ఏర్పాట్లు జాగ్రత్తగా భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. ధైర్యంగా వెళ్ళొచ్చు. అందులోనూ ఈ సంవత్సరము నవంబర్ 16 నుండి పెద్దపాదం, ఇంతకుముందు డిసెంబర్ 31 ఉండేది, ఇప్పటి నుంచి నవంబర్ 16 నుండి పెద్దపాదం కాబట్టి చక్కగా ధైర్యంగా వెళ్ళి రావచ్చు. శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు అప్పాచి మేడులో ఈ బియ్యపు ఉండలు విసురుతారు, అసలు ఎందుకు? ఈ అప్పాచి మేడులో బియ్యపు ఉండలు చెప్పాం కదా, బంధం వేయగానే వన్యమృగాలంతా ఇక్కడ రాదు. మళ్ళీ ఆ బంధం తొలగించగానే వన్యమృగాలు అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క జంతువులకు కూడా ఒక ఆహారంగా బియ్యపుండలు వేయడం వాళ్ళు వచ్చి తింటుంటాయి. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో మానవ సేవ, జంతు సేవ, భక్తి సేవ, మూడు సేవ ఉంది కాబట్టి ఆ ఉండలు వేయడం వల్ల ఆ యొక్క మృగాలంతా కూడా ఆహారం కోసం ఉపయోగపడుతుందని అలా వేయడం. శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు నెయ్యాభిషేకం చేయించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? నెయ్యాభిషేకం నేను చేసుకోలేకపోతున్నానండి. మరి అన్ని కోట్ల మందికి అక్కడ నెయ్యాభిషేకం జరగాలంటే ఒక్కొక్కసారి కుదరదు. ఇప్పుడేమో 8 అవర్స్ 9 అవర్స్ అని పెట్టారు. నేను సాయంత్రం ఎక్కిన తర్వాత అక్కడ ఉండలేని పరిస్థితి. ఏం చేయాలంటే నెయ్యి తోని అని ఒకటి ఉంటుంది, అక్కడ నెయ్యి కొబ్బరికాయని కొట్టేసి ఆ కానుకలంతా ఉండిలో వేసేసి తిరిగి రండి. అక్కడ సాక్షేట్ అమ్ముతుంటారు నెయ్యి ప్యాకెట్. ఈ నెయ్యి తోనిలో ఉన్నటువంటి నెయ్యిని ఏం చేస్తారంటే దేవస్థం బోర్డు వారు దాన్ని చక్కగా ఫిల్టర్ చేసి అందులో ఉన్న చెత్త డస్ట్ అంతా తీసేసి ఆ స్వచ్ఛమైనటువంటి నెయ్యిని స్వామివారికి ఫస్ట్ అభిషేకంగా చేసేసి అందులో సగభాగాన్ని అరుణ పాయసం అప్పానికి పంపించి మిగతా సగభాగాన్ని సాక్షట్ రూపంలో ఆ నెయ్యి అభిషేకం నెయ్యిని అక్కడ అమ్ముతుంటారు. ఆ నెయ్యిని తీసుకొచ్చుకోవచ్చు. మీరు అభిషేకం చేసినట్టే. శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు అయ్యప్పను దర్శించుకోవడానికి చాలామంది జనం ఎక్కువైపోయారు, ఈ రద్దీ పెరగడానికి అసలు కారణం ప్రత్యేకమైన ఉన్నాయా? ఆరోగ్య సూత్రం, భక్తి, డిసిప్లిన్ ఇవన్నీ యొక్క అయ్యప్ప స్వామి సీజన్లో కనబడుతుంది. భక్తులందరూ కూడా అనుభవిస్తున్నారు కాబట్టి దినదిన ప్రవర్తమానం అన్ని రకాలైనటువంటి మేలు పొందుతున్నారు కాబట్టి జనం ఒకరి నోట విని విని అలా ప్రాఖ్యానం అయింది కాబట్టి దీనికి కారణం ఓన్లీ ఆరోగ్యంగా ఉంటున్నారు, అనుగ్రహం పొందుతున్నారు కాబట్టి పెరుగుతుందండి. శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు గురుస్వాములు ఇరుముడి కడుతూ ఉంటారు, సో ఇప్పుడు అంటే ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి ఈ మధ్యలో ఇంటికి వెళ్ళి రావచ్చా? మంచిగా, ఇది వచ్చేసి రామ బాణం ఎక్కువ పెడితే అది ఎక్కడికి వెళ్తుందండి? ఆ గమ్యాన్ని చేరుతుంది కదా, మళ్ళీ రిటర్న్ రాదు కదా. ఇరుముడి కట్టుకున్నామంటే మనం స్వామితో కంప్లీట్ సరెండర్, సర్వస్య శరణాగతి. అక్కడ ప్రపంచం ఏదున్నా నా నేను వ్యాపారం చూసుకు వస్తాను, నేను ఇంటికి వెళ్ళేస్తాను. కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాత ఒకసారి మనం యాత్రకు తిరిగి వెళ్ళిపోతే మనం ముందు ఎవరైనా చనిపోతే కూడా ఏం చెప్తారు, తిరిగి కూడా చూడకూడదు అని చెప్తారు కదా. అదే అండి, యాత్రకు వెళ్ళాం, శబరి యాత్రకు వెళ్ళామంటే ఇరుముడి కట్టేసుకున్నామంటే స్వామివారే గమ్యం, ఇంకా నెక్స్ట్ లేదు వెనక. ఈ వెనక చూడడం అంతా లేదు, మళ్ళీ స్వామివారి నెయ్యాభిషేకం తర్వాత ఏదైనా ఇంటికి వెళ్ళడం పెట్టడం అవ్వండి. ఇరుముడిని ప్రాణం కంటే ఎక్కువ చూసుకోవాలి, ఆ ఇరుముడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. శరణమయ్యప్ప స్వామి, దీక్షలో అన్నదానం చేయాలి అంటారు, అంటే ఖచ్చితంగా తప్పకుండా చేయాలని?
నహి నహి బహుదానం అన్నదానం సమానం. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి అన్నదానం అంటే మహా ఇష్టం. అన్ని దానముల కన్నా అన్నదానమైన ఒక అయ్యప్ప స్వామికే కాదండి, దీక్షలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఆకలి అన్నవాళ్ళకి అన్నమో, రామచంద్ర అన్నవాళ్ళకి అన్నం పెట్టండి, కానీ కడుపు నిండా ఉన్నవాడికి 20 రకాలు పెట్టి భోజనం పెట్టామని ఎక్కడ చెప్పలేదు. అన్నమో రామచంద్ర, నెక్స్ట్ పూటకు తిండి లేని వాళ్ళకి రోడ్డు బాటసార్లకి పెడుతున్నాం. మన యొక్క అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి అష్టాదశ శాస్త్ర తిరుపతి దేవాలయంలో నవంబర్ 9 నుండి జనవరి 14 వరకు రోజుకు 500 మందికి ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి, రోడ్లో తిరుగుతున్న వాళ్ళకి, వికలాంగులకి, భిక్షగాళ్ళకి అన్నమో రామచంద్రాన్ని అలమటించే వాళ్ళకి రోజుకి మనం అన్నదానం చేస్తున్నాం. అలా వీలున్న రోజులు ప్రతి ఊర్లోనూ ఎక్కడో ఒక చోట ఉంటారు, వాళ్ళకి అన్నదానం చేయండి, అయ్యప్ప ఆనందపడతాడు, శరణమయ్యప్ప. మాల ధరించిన తర్వాత, ఆ మాల ధరించిన వ్యక్తి కూతురు రజస్వల అయితే మరి మాల విసర్జన చేయాలా, లేకపోతే కూతుర్ని చూడకుండా శబరిమలకి వెళ్ళి దర్శనం? కూతురు ముఖ్యమా, అయ్యప్ప ముఖ్యమా? అయ్యప్ప కూడా ముఖ్యమే, కానీ కూతురు కదా ముఖ్యం. ఒక కొత్త ధనం కదా కూతురికి. నిన్నటి వరకు ఆడుకుంటూ పాడుకుంటా ఆ చిన్న అమ్మాయి రక్తస్రావం అవ్వగానే ఒక భయం వచ్చేస్తుంది. ఫస్ట్ టైం కదా రక్తస్రావం అనేది, ఫస్ట్ టైం ఆ భయం వచ్చేస్తుంది. భయాన్ని తీర్చేది ఎవరు? తండ్రి. తన హక్కును తీర్చుకొని ఆ పాపను లాలించి, ఏం కాదురనా ఇది రెగ్యులర్గా అని చెప్పి ఆమెకి కౌన్సిలింగ్ లాగా చేసుకొని తన హక్కును తీర్చుకొని దగ్గర ఉండి ఆ బాధను తీర్చాల్సిన బాధ్యత ఎవరిదైనా ఉందంటే తండ్రిదే. కాబట్టి మాల విసర్జన చేసి, ఇది శుభ సూచకం అండి, ఖచ్చితంగా తెయాలి శరణమయ్యప్ప. మాల అయిపోయాలి స్వామి. మాల మెడలో ఉండగా పితృకర్మలు చేయొచ్చా? మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? 101% చేయాలి. XYZ అనే పేరు ఉన్నవాడు పితృకర్మలు చేయొచ్చు అంటే మాల వేసుకోగానే సాక్షాత్ ఆ స్వామిగా మారిపోతారు. అందుకే శబరిమలలో కూడా పంబానదిలు పితృకర్మలు చేస్తూ ఉంటారు. స్వామిగా చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ. మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కానీ సన్యాస దీక్ష కాదు. సన్యాసులకి ఎవడు ఉండడు, కానీ బ్రహ్మచారికి అందరూ ఉంటారు. బ్రహ్మచర్యం అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. కాబట్టి పితృకర్మలు 101% చేయొచ్చు. అప్పుడే ఇంకా ఆ పితృదేవ ఆశీర్వాదం ఎక్కువ దొరుకుతుంది. శరణమయ్యప్ప చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే మామూలుగా కామన్ పీపుల్కి ఉన్న సందేహాలన్నీ మీరు చాలా చక్కగా కంటికి కట్టినట్లు వివరించారు. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా సందేహాలు తీర్చారు. అదేవిధంగా మీరు ప్రేక్షకులకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? శబరిమల దీక్ష తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడాను ఈ యొక్క టీవీలో వస్తున్నటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా చూడండి. మీకు నచ్చింది అనుకోండి, మనకి ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. మీరు కూడా ఒక అయ్యప్ప గ్రూప్లలో ఉంటారు కదా, ఈ యొక్క వీడియో లింక్ని కాపీ చేసి అందులో పోస్ట్ చేయండి. మీరు పొందిన ఆనందాన్ని అందరూ పొందాలి కదా. అందరికీ మనం ఒక తెరిచిన పుస్తకం లాగా ఉంటాం శరణమయ్యప్ప.